రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. నవంబర్ 9న నోటిఫికేషన్ రానుంది. అన్ని స్థానాలు అధికార టిఆర్ఎస్ ఖాతాలో పడనున్నాయి. దీంతో ఆశావాహులు అధినేత కేసీఆర్ తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గర లాబీయింగ్ మొదలుపెట్టారు. రాష్ట్రంలో 5 నెలల క్రితం వాయిదా పడిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ఇచ్చింది. ఈ నెల 29న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పింది. నవంబర్ 9న నోటిఫికేషన్ రానుంది. 2015లో ఎమ్మెల్యే కోటాలో ఆకుల లలిత, కడియం శ్రీహరి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, మొహమ్మద్ ఫరీదుద్దీన్, గుత్త సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. వీరిలో ఆకుల లలిత కాంగ్రెస్ నుంచి ఎన్నికైనా తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. వీరి పదవీ కాలం జూన్ 3న ముగిసింది. ఈ 6 స్థానాలకు గత మే నెలలోనే ఈ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా వారి పదవీ కాలం ముగిసేలోగా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించలేదు. తాజాగా వాయిదా పడిన ఎన్నికలకు పోలింగ్ నిర్వహిస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నవంబర్ 9న సీఈఓ శశాంక్ గోయల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 17న నామినేషన్ల పరిశీలన, 22వ తేదీ వరకు నామినేషన్ల విత్డ్రాకు టైం ఇచ్చారు. 29న ఎలక్షన్ నిర్వహిస్తారు. ఇందుకోసం అసెంబ్లీలో పోలింగ్ ఏర్పాట్లు చేయనున్నారు. డిసెంబర్ 1 వరకు ఎలక్షన్ ప్రాసెస్ పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ తో టీఆర్ఎస్ లో హడావిడి మొదలైంది. పదవీ కాలం ముగిసిన వాళ్లు రెన్యువల్ కోసం ఇప్పటి వరకు అవకాశం రాని వారు, గతంలో అధినేత నుంచి హామీ పొందిన వాళ్లు ఒక్క ఛాన్స్ అంటూ ఎదురు చూస్తున్నారు. 6 సీట్లకు 60 మందికి పైగానే నేతలు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్సీలుగా పదవీ కాలం ముగిసిన మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి ఫరీదుద్దీన్, ఆకుల లలిత తమకు మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వీరిలో 2 నుంచి 3 రెన్యువల్ ఉంటుందని, కేసీఆర్ కేటీఆర్ నుంచి హామీ దక్కినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెన్యువల్ చేసే సీట్లు పోగా మిగిలిన 3 స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. జిల్లాల నుంచి భారీగా ఆశావాహులున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి, ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, సాగర్ ఉప ఎన్నిక టైంలో హామీ పొందిన ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ తో పాటు ఒకరిద్దరు నేతలు రేసులో ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎంపీ సీతారాం నాయక్, తక్కళ్లపల్లి రవీందర్రావు మరో 2 ముగ్గురు సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక నిజామాబాద్ నుంచి ఆకుల లలిత, మండవ వెంకటేశ్వరరావు, అరికెల నర్సిరెడ్డి, రాజారాం యాదవ్ పోటీ పడుతున్నారు. మెదక్ జిల్లా నుంచి ఫరీదుద్దీన్, దేశ్పతి శ్రీనివాస్, గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నుంచి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ సలీం, బండి రమేష్, పిఎల్ శ్రీనివాస్ తో పాటు పలువురు నాయకులు పోటీ పడుతున్నారు. ఆదిలాబాద్ నుంచి మాజీ ఎంపీ గోడెం నాగేష్, అరిగెల నాగేశ్వరరావు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, షార్ట్స్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. కరీంనగర్ నుంచి టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్ రమణ, మాజీ మంత్రి ఈ పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ మరో 3 నేతలు అవకాశం కోసం చూస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి క్యామ మల్లేష్, మరి రాజశేఖర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, కొత్త మనోహర్ రెడ్డి, పోరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. బీసీల నుంచి చట్టసభల్లో స్థానం దక్కని కులాల వారికి అవకాశం ఇస్తామని గతంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. చేనేత, కుమ్మరులకు ఖచ్చితంగా చోటు కల్పిస్తామని తెలిపారు. మరోవైపు విశ్వబ్రాహ్మణులు, 300 కాపులు ఛాన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. మొత్తం 6 సీట్లలో 2 సీట్లు రెడ్డి కులానికి, 2 బీసీలకు, 1 ఎస్సీలకు ఇచ్చే అవకాశాలున్నాయి. ఖాళీ అయ్యే స్థానాల్లో మైనార్టీ కూడా ఉండటంతో ఆ వర్గం నుంచి ఒకరికి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ఖాళీ అయిన స్థానం నుంచి హుజూరాబాద్ కు చెందిన కౌశిక్ రెడ్డి పేరు నామినేట్ చేశారు. సోషల్ సర్వీస్ కేటగిరీలో కౌశిక్ పేరు నామినేట్ చేయడంతో గవర్నర్ ఆ ప్రపోజల్ ను పెండింగ్ లో పెట్టారు. ఆయన స్థానంలో మరొకరి పేరు రికమెండ్ చేయాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే కోటాలో కౌశిక్ పేరు పరిశీలించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అదే జరిగితే ఎమ్మెల్యే కోటాలోని 6 గవర్నర్ కోటాలోని ఒక స్థానం కలుపుకుంటే మొత్తం 7 సీట్లలో 2 రెడ్లకు 3 బీసీలకు ఎస్సీ మైనారిటీలకు ఒక్కో సీటు ఇచ్చే ఛాన్స్ ఉంది।